శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం లక్ష్మీదేవి కటాక్షం కోసం అలాగే వచ్చిన లక్ష్మి స్థిరంగా నిలబడడం కోసం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు నేను చెప్పే ఈ మూడు పరిహారాలని చేస్తే లక్ష్మీదేవి అలా వచ్చి మన ఇంట్లో అలానే ఉండిపోతుంది, మన జన్మ జన్మలకి కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు కరోనా వచ్చాక చాలామందికి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. ఉన్న ఉద్యోగాలు పోయాయి, ఉన్న వ్యాపారాలు పోయాయి, అప్పులు ఎక్కువైపోయాయి, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, లక్ష్మీదేవి ఆ అప్పులు తీరిపోయి లక్ష్మి మన ఇంటికి ఎలా రావాలి, ఆర్థికంగా మనం ఏ విధంగా బాగుండాలి, అంటే ఈ మూడు కూడా చాలా ఇబ్బందికరమైనవి కాదు, అస్సలు ఖర్చు లేనివి కూడా అన్నమాట. ఈ విధంగా చేస్తే మీకు అంతా శుభమే అన్నమాట. ఏం చేయాలి అంటే ఒక మంత్రాన్ని మాత్రం రోజుకు 11 సార్లు మీరు ఎన్ని రోజులైనా మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే వరకు ఈ మంత్రాన్ని జపించండి. ఇది పెద్ద సమయం ఏం తీసుకోదు. లక్ష్మీదేవికి శ్రీం అనే అక్షరం చాలా ప్రీతికరం అన్నమాట. ఆ అక్షరాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళందరినీ కరుణిస్తుంది ఆ మహాలక్ష్మీదేవి. ఆ మంత్రం ఏమిటిది అంటే ఓం శ్రీం నమః అనే ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపించండి. దీనికి సమయం ఏం పెద్దగా పట్టదు. మనం దీపారాధన చేశాక 1 నిమిషం మనం అక్కడే అలాగే కూర్చొని 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి అమ్మవారిని ఏదైనా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించు తల్లి, ఇటువంటి దీనమైన పరిస్థితి మాకు వచ్చిందని మాత్రం ఒక్కసారి వేడుకోవాలి అమ్మవారిని. అప్పుడు అమ్మవారి కరుణిస్తుంది. అలాగే ఆ శ్రీ అనే అక్షరాన్ని మనం బీజాక్షరాన్ని జపించాము కదా, ఆవిడ చాలా సంతోషిస్తుంది అన్నమాట. ఈ అక్షరాన్ని జపించటం వల్ల, ఈ మంత్రాన్ని జపించటం వల్ల మనకి వాక్ కూడా చాలా బాగా వస్తుంది. ఎవరి దగ్గరైనా పోయి మనం మాట్లాడే మాటలకి అవతల వాళ్ళు ఆకర్షితులు అవుతారన్నమాట. ఉద్యోగం రావాలి, ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఈ మంత్రం జపించి వెళ్ళండి, ఖచ్చితంగా ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. లక్ష్మి అంటే అదే కదా, ఉద్యోగం వస్తే జీతం వస్తుంది, జీతం వస్తే ఇంట్లో సుఖ సంతోషాలకి లోటు ఉండదు. అలా చేయండి. ఇంకోటి ఏంటిది అంటే ఒక శనివారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్ళండి. ఏ ఆలయంలోనే రావి చెట్టు ఉంటుంది. ఒక రావి ఆకుని కోసుకొని వచ్చి ఇంటికి వచ్చాక శ్రీ అనే ఈ అక్షరాన్ని బీజాక్షరాన్ని రాసి మీ దగ్గర పెట్టుకోండి. మీరు బయటకు వెళ్ళినా, మీరు ఇంట్లో ఉన్నా, మీ పర్సులోనో జోబులోనో పెట్టుకోండి. మళ్ళా శనివారం మళ్ళా ఆలయానికి వెళ్ళి ఈ ముందు రాసిన ఆకుని ఆ రావి చెట్టు మొదట్లో పెట్టి మళ్ళా కొత్తగా ఆకుని తీసుకొచ్చి ఇది సింధూరంతో రాయాలి. మళ్ళా రాయడం అంటే ఏ గంధంతోనో పసుపుతోనో కాదు, సింధూరంతో. అంటే మనకి హనుమంతుల వారికి పూజ చేస్తాం కదా సింధూరం, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆ కుంకుమతో ఆ సింధూరముతో ఓం శ్రీం నమః అనే మంత్రాన్ని రాసి మళ్ళా దగ్గర పెట్టుకోండి. అలా మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే వరకు ఈ రావి ఆకుతో ఇలా చేయండి. దీనికి ఇన్ని వారాలు అన్ని వారాలు అటువంటి నియమం ఏమీ లేదు. అసలు మీ దగ్గర డబ్బు పుష్కలంగా ఉన్నా కూడా ఇలా రాసి పెట్టుకోండి, స్థిరంగా లక్ష్మీదేవి ఉంటుంది. ఇంకా మూడవ పరిహారం ఏంటిది అంటే ఒక శనివారం రోజున పాలల్లో బెల్లాన్ని కలిపి ఆలయానికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఆ బెల్లము పాలు కలిపినవి పోయాలి. అంటే కరిగిపోయి ఉంటుంది బెల్లం, అది ద్రవ పదార్థం అయి ఉంటుంది. అలా పాలు మొదట్లో పోసి అక్కడ ఉన్న మట్టిని నుదుటిన కుంకుమగా ధరించండి. అలా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు కూడా ఎన్ని శనివారాలైనా ఈ విధంగా చేయండి. చేస్తే ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడమే కాకుండా, అప్పులు తీరిపోవడమే కాకుండా, స్థిరంగా లక్ష్మీదేవి మీతో ఉండటం వల్ల మీరు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మీరు ఎప్పుడు తులతూగుతూ మీ భార్యాబిడ్డలతో ఆనందంగా జీవిస్తారు. స్వస్తి.